ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు టీమిక్స్చర్ ఛానల్ రివ్యూకు స్వాగతం. నటరాజ్ మాస్టర్ ఆయన ఏమాత్రం మారలేదు అని చెప్పి చెప్పడానికి నిన్న మానస్ వచ్చినప్పుడు జరిగిన ఎపిసోడ్ ఒక ఉదాహరణ. చాలామంది ఏ భ్రమలో ఉన్నారంటే, సరే నటరాజ్ మాస్టర్ పాపం గట్టిగా అరవట్లేదు కదా, కేకలు పెట్టట్లేదు కదా, ఆయన మారి ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన నామినేట్ చేయలేదు కదండి ఎవరు. ఆయనను ఒక ఇద్దరో ముగ్గురో నామినేట్ చేసుంటే అప్పుడు కూడా ఆయన అంతే హుందాగా స్వీకరించి ఉంటే అప్పుడు ఆయన మారి ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. మారలేదు ఆయన, అస్సలు మారలా. ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా అఖిల్ దగ్గర కూర్చొని కొంత పెట్రోల్ పోయడము, నిప్పంటించడానికి ప్రయత్నం చేయడము అవన్నీ చేస్తున్నాడు. అఖిల్కు నచ్చే విషయాలు కొన్ని ఉంటాయిగా, బిందుమాధవికి వ్యతిరేకంగా మాట్లాడడము ఇలాంటివి, అవన్నీ చాలా చక్కగా చేసుకుంటూ వచ్చాడు. హర్యానాకు సంబంధించి అఖిల్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే కూడా విన్నాడు, ఆ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. హర్యానాకు నెగిటివ్గా అఖిల్ మాట్లాడుతుంటే సండే రోజు. ఆ తర్వాత మానస్ వచ్చాడు కదండి లోపలికి. మానస్ ప్రస్తుతం ఒక గెస్ట్ అవునా, లోపలిన వాళ్ళు గెస్ట్గా ట్రీట్ చేశారు, సరదాగా మాట్లాడారు, డ్యాన్స్ చేశారు, ఓ రెండు ఆటలు ఆడిచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆ రెండు ఆటలల్లో మొట్టమొదటి ఆటలో నటరాజ్ మాస్టర్ గారి గెలిచారు. నిజానికండి ఆ కర్చీఫ్ ఆట ఉంది, మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి చూడండి, స్లోమోలో చూడండి, 0.25x పెట్టి చూడండి, ఎడిటింగ్ లోపల ఈజీగా తెలిసిపోతుంది. బిందుమాధవ్ అండి ఆట గెలిచింది. లాస్ట్కు ఆ రింగ్ ఆ కర్చీఫ్ ఆట లోపల కర్చీఫ్ అందుకోవాలి, పరిగెత్తుకొని వెళ్ళి. బిందుమాధవి నటరాజ్ మాస్టర్ ఇద్దరు మిగిలారండి. బిందుమాధవి ఫస్ట్ కర్చీఫ్ను టచ్ చేసింది, మీరు చూడండి కావాలంటే క్లియర్గా కనిపిస్తుంది. కానీ నటరాజ్ మాస్టర్ ఏం చేశాడంటే దబేలు అని చెప్పి ఆ కర్చీఫ్ మీద పడిపోయాడు. రెండు చేతులేసి మొత్తం ఆయన శరీరాన్ని మొత్తం దాని మీదేసి కనిపించకుండా పడిపోయాడు. ఆ పక్కనే అఖిల్ నటరాజ్ మాస్టర్ పట్టుకున్నాడు, నటరాజ్ మాస్టర్ పట్టుకున్నాడని చెప్పి అఖిల్ నటరాజ్ మాస్టర్కు సపోర్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. బిందుమాధవి కూడా పెద్ద వాదించి గోలబెట్టి ఇవన్నీ చేసే టైప్ కాదు. మీరు మొట్టమొదటి నుంచి గమనించండి, ఆటలు వచ్చినప్పుడు ఆమె ఆటలు ఆడుతుంది, ఆటలల్లో గెలుపు ఓటమి సహజము అన్నట్టుగానే ఉంటోంది బిందుమాధవి. ఆట ఓడిపోతే ఏదో పర్సనల్గా తీవ్రంగా తీసుకొని గొడవ పెట్టి రచ్చరచ్చ చేసి ఆ టైప్ కాదా అమ్మాయి. ఓకే ఆట ఓడిపోయామంతే కదా, ఆట ఓడిపోయినంత మాత్రాన నాకు వచ్చే నష్టం లేదు అని చెప్పి ఆలోచిస్తోంది. ఆట ఎఫర్ట్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాం ఓడిపోయాం, ఓకే గెలుపు అనేది ఎవరో ఒకరికే ఉంటుంది కదా. ఒక టాస్క్ ఆడినప్పుడు ఓటమిని కూడా అంతే హుందాగా స్వీకరించాలి అన్నట్టుగానే ఉంటుంది అమ్మాయి. మొట్టమొదటి నుంచి మీరు ప్రతి ఆట గమనించండి. అఖిల్ని చూడండి, కొన్ని ఆటలు ఓడిపోయినప్పుడు స్నేహితులను బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తాడు, లేకపోతే ఏదో ఫీల్ అయిపోతుంటాడు. ఇక అశు ఆట ఓడిపోయినప్పుడైతే పరదాల వెనక సోఫాల వెనక దాక్కొని రోజంతా అసలు ఏడుస్తూ ఉండడం మనం గమనించవచ్చు అశు. అలాగే మరికొంతమంది, నటరాజ్ మాస్టర్ అయితే ఆట ఓడిపోయాడు అంటే చాలండి సంచాలకుని బ్లేమ్ చేద్దామా, పరిస్థితులను బ్లేమ్ చేద్దామా, దేవుణ్ణి బ్లేమ్ చేద్దామా, ఇవన్నీ బ్లేమ్ చేయడము, నా పాప ఆట నేను ఆడుతున్నాను అని చెప్పి ఒక వయలిన్ తీసి వాయించడం, ఇది నటరాజ్ మాస్టర్ చేసేది. మీ లోపల చాలామందిని గమనించండి, ఆట ఓడిపోయారు అనగానే నెగిటివ్ రియాక్షన్స్ విపరీతంగా ఉంటాయి. పాజిటివ్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, లేకపోతే ఎక్కువగా తీవ్రంగా ప్రతిస్పందించిన వాళ్ళు ఉంటారు కదా, లేదా తక్కువ ప్రతిస్పందించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లో ఒకవైపు ఉన్నారు. మీరు గమనించండి, హమీదా కానీ, అనిల్ కానీ, బిందు కానీ, శివ కానీ, వీళ్ళందరూ ఒకవైపు మనకు కనిపిస్తారు. వీళ్ళెవ్వరు కూడా ఓటమి వచ్చినామన్నొచ్చినా అతి తీవ్రంగా ప్రతిస్పందించే లక్షణం ఉన్నవాళ్ళు కాదు. ఓకే, ఇంగ్లీష్లో దీనికి ఒక ప్రొవర్బ్ కూడా ఉంది, చూద్దాం ఎంతమంది కామెంట్ సెక్షన్లో రాస్తారో. ఒక చిన్న హింట్, బర్డ్స్ రాయండి కామెంట్ సెక్షన్లో. సో వీళ్ళందరూ ఒకవైపు ఉంటే, అంటే ఒకవైపు కనిపిస్తూ ఉంటే మనకు, ఆటలో ఓడిపోతే దాన్ని తీవ్రంగా తీసుకునేవాళ్ళు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు, పరిస్థితులను సంచాలకులను అందరినీ బ్లేమ్ చేసే బ్యాచ్ ఒకవైపు ఉంటుంది, మీరు గమనించండి. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ అండి, ఆయన ఆ ఆటలో గెలిచాడు. ఆ ఆట కూడా ఎలా గెలిచాడంటే ఓ సర్కిల్ గీశారండి, మధ్యలో కర్చీఫ్ పెట్టారు, విజిలు బజరు సరే ఇవన్నీ ఆ మోగగానే సిద్ధంగా ఉండి పరిగెత్తుకొని రావాలి, ఆ మధ్యలో ఉన్న కర్చీఫ్ని అందుకోవాలి, ఎవరు అందుకుంటారో వాళ్ళది కర్చీఫ్. ఈ టైప్లో ఆట అనేది పెట్టారు. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా నటరాజ్ మాస్టరు, పక్కనున్నోళ్ళు అసలు ఏమైపోతారు అనేది నాకు సంబంధమే లేదండి. బాహుబలి సినిమాలో ఫస్ట్ మూవీలో సెకండ్ హాఫ్లో కాలకేయులతో ఫైట్ చేసేటప్పుడు బల్లాలదేవ గనుక వెళ్తాడే ఆ కత్తుల రథాన్ని తీసుకొని, ఎదురుగా కాలకేయులు బాహుబలి రాజ్యానికి సంబంధించిన జనాలను బంధించి అక్కడ ఉంచుతారు. బల్లాలదేవ ఏం చేస్తాడంటే కాలకేయులను చంపడం కోసం తన వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు అన్నట్టు తన వాళ్ళను కూడా చంపుకుంటూ తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళండి రా అని చెప్పి చెప్తాడు. అంటే విజయం సాధించాలి, ఎలాగైనా నేను విజయం సాధించాలి, యుద్ధభూమిలో ఇవన్నీ తప్పవు అని చెప్పి ఆలోచిస్తాడు. బాహుబలి ఏం చేస్తాడంటే తన ప్రజలను కాపాడతాడు, తన ప్రజలలో ఒక్కరికి కూడా సమస్య రాకుండా చూసుకుంటూ వెళ్ళి కాలకేయులను సంహరిస్తాడు. అది డిఫరెన్స్ అనమాట బల్లాలదేవకు బాహుబలికి. నటరాజ్ మాస్టర్ ఏంటంటే బల్లాలదేవ రూట్ని ఎంచుకుంటాడు, పక్కనున్న వాళ్ళకి ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, తోస్తాను తొక్కుతాను, ఏమన్నా అంటే ఆటలలో ఏమన్నా అవుతాయి కదా అని చెప్తాడు. తప్పండి, పోయినసారి బిగ్ బాస్ 5లో మనకు ఇదే ఆట జరిగింది, ఆ సమయంలో మానస్ గెలిచినట్టున్నాడు కదా, యా మానస్ గెలిచాడని నాకు గుర్తొస్తుంది.
మరి ఆ ఆటలో మనం హింస గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదండి. టిపిక్చర్ ఛానల్లో మాట్లాడుకున్నట్టయితే నాకు గుర్తు లేదు. మానస్ గురించి కానీ ఇంకా ఇతరులు ఎవ్వరి గురించి కూడా ఇంత హింసాత్మకంగా గేమ్ ఆడుతున్నారేంటి, ఇంత తలకాయలు బద్దలైపోయేలాగా గేమ్ ఆడుతున్నారేంటి, తోసుకొని తొక్కుకొని రక్కుకొని గిల్లుకొని గిచ్చుకొని గేమ్ ఆడుతున్నారేంటి అని ఆ టాస్క్ గురించి నేను మాట్లాడలేదు. కర్చీఫ్ తీసుకునే టాస్క్ గురించి అలా ఆడారు. ఇప్పుడు ఆ మానసే వచ్చాడు కదా, నటరాజ్ మాస్టర్ అయితే పక్కనున్న వాళ్లకు ఇబ్బంది కలిగించేలాగా అసలు అందరూ భయపడుతున్నారండి. పక్కనున్న వాళ్ళు బిందు మాధవికి భయం వేస్తోంది, అందరికీ, ఒక్కరని కాదు అందరికీ భయం. నా కాలో చెయ్యో ఇరిగితే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు స్ట్రెచ్చర్ మీద వేసుకొని నన్ను తీసుకెళ్ళిపోతారా, ఏంటి నా పరిస్థితి అన్న భయం ఉంటోంది నటరాజ్ మాస్టర్ ఆటలాడుతుంటే. అది ఈరోజు కాదండి, అప్పుడు ఫస్ట్ కాయిన్స్ టాస్క్ అయింది చూసారా, లైక్ బటన్స్ టాస్క్. ఆ టాస్క్ నుంచి మనము గమనించవచ్చు స్రవంతి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది హింసాత్మకంగా గేమ్ ఆడుతున్నాడని. స్రవంతి కంప్లైంట్ ఇచ్చి ఈ మహాన్ భావుడిని గుర్రం మీద నుంచి కిందికి దింపుదాము అని చెప్పి ప్రయత్నం చేస్తే అఖిల్ హర్యానా ఇద్దరు పడనివ్వరు. అఖిల్ ఏమో లేదు లేదు నటరాజ్ మాస్టర్ వంట కూడా చేస్తూ ఆట ఆడుతున్నాడు కాబట్టి నటరాజ్ మాస్టర్ కెప్టెన్ అవ్వాలి అన్నట్టు అఖిల్ వచ్చి హర్యానాకు సలహా ఇచ్చాడు. హర్యానా ఏమో క్విడ్ ప్రోకో ఉంది అప్పుడు నటరాజ్ మాస్టర్తో. సో ఆయనను కెప్టెన్ చేయడానికి ఆలోచించారు తప్ప ఈయన ఎంత హింసాత్మకంగా గేమ్ ఆడాడు, ఇతరులకు ఎంత ఇబ్బంది కలిగించాడు అన్నది అఖిలు ఆలోచించలేదు, హర్యానా ఆలోచించలేదండి. స్రవంతికి చాలా బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది. ఆమె మాట్లాడింది స్రవంతికి మద్దతుగా. ఆ రోజు బిందుమాధవ్ వచ్చి నిలబడి మాట్లాడింది, మాస్టర్ మీరు హింసాత్మకంగా గేమ్ ఆడారు, మీరు కరెక్ట్ కాదు కెప్టెన్ అవడానికి, కిందికి దిగండి అని చెప్పి స్ట్రాంగ్గా మాట్లాడింది బిందుమాధవి. గుర్తుందా మీకు హార్సెస్ టాస్క్? ఏంటి ఫ్యామిలీ వీక్ అయింది కదా అని చెప్పి అందరూ డల్ అయిపోయారా, మర్చిపోయారా అవన్నీ? అయ్యో గుర్తు చేసుకోండి ఒకసారి. అంతేకాదు బిందుమాధవి తేజస్విని కూడా అడిగింది, ఏమమ్మా ఈయన ఇంత హింసాత్మకంగా గేమ్ ఆడి నీకు ఇబ్బంది కలిగించాడు, నా కళ్ళతో నేను చూశాను, నువ్వు అంత బాధపడ్డావు, అట్నుంచి వెళ్ళిపోతున్నావు తప్ప ఆయనను ఒక్క మాట కూడా అనవేంటి, అక్కడే ఎందుకు నిలదీయలేదు, ప్రశ్నించలేదు అని చెప్పి బిందుమాధవి తేజస్విని ప్రశ్న వేసింది. గుర్తుందండి మీకు ఈయన హింస గురించి, హింసాత్మకమైన ఆట గురించి. ఆ తేజస్వి ఏమో వేరే టైప్లో అర్థం చేసుకుంది, కరెక్టే బిందు నువ్వు చెప్పింది, నేను ఆయన నామినేషన్ కోసం దాచిపెట్టుకున్నానని చెప్పింది. తీరా చూస్తే నామినేషన్ను తేజస్వి నటరాజ్ మాస్టర్ని చేయలేకపోయింది, ఆయన కెప్టెన్ అయ్యాడు, నటరాజ్ మాస్టరే తేజస్విని ఆ స్వాప్ దాంట్లో అన్యాయంగా నామినేషన్లో పెట్టాడు, తేజస్వి బయటికి వెళ్ళిపోయింది. ఆ వారం మళ్ళీ తేజస్వి బిందు తనకు సలహా ఇచ్చిందని చెప్పి బిందు నామినేషన్లో పెట్టింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి బిందు చుట్టూ మనం గమనిస్తే. మంచి మాట చెప్పింది బిందు, ఈయన హింసాత్మకంగా గేమ్ ఆడుతున్నాడమ్మా, ఎందుకు నువ్వు ఆయన నిలదీయలేదు, ప్రశ్నించలేదు, అక్కడక్కడే మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి అడిగింది బిందు. అలా అడిగినందుకు తేజస్వికి బిందు మీద కోపం వచ్చింది. ఇంకేం చెప్పాలి, ఈయన హింసాత్మకమైన ఆట ఇక్కడిదాకా వచ్చిందండి, ఇప్పుడు కూడా అంతే. ఆ కర్చీఫ్ ఆట లోపల అయ్యిందా, రెండు ఆట పెట్టారు, బల్ల, బల్ల మీద నల్ల ఇటుకలు, తాడుతో ఆపాలి, ఇలాంటి ఆట ఒకటి పెట్టారు. సరే ఫస్ట్ రౌండ్లో కొంతమంది అవుట్ అయ్యారు, అఖిలు, బిందు మాధవి ఇలా కొంతమంది అవుట్ అయ్యారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేశాడంటే అవుట్ అయిన వాళ్ళు మిగతా వాళ్లను డిస్టర్బ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పాడు. అఖిల్ నటరాజ్ మాస్టర్ను కాసేపు సరదాగా, డిస్టర్బ్ కూడా చేయలేదు, సరదాగా అలా అలా అన్నాడు అంతే, సీరియస్గా ఏం డిస్టర్బ్ చేయలేదు అఖిల్. మిగతా వాళ్ళని కూడా సరదాగా అలా అలా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. బిందుమాధవి కూడా ఎవరిని ఏదో తీవ్రంగా డిస్టర్బ్ చేసి వాళ్ళని ఏదో చేద్దామన్నట్టుగా లేదు ఆమె కూడా. అశు మాత్రము శివ అండ్ అనిల్ ఇద్దరిని ఫుల్ టార్గెట్ చేసింది. శివ దగ్గర మోర్ దాన్ 10 మినిట్స్ ఉన్నట్టుందండి, నేను కౌంట్ చేయలేదు, అక్కడే నిలబడి అతన్ని టార్గెట్ చేసింది. ఆయన కూడా 2-3 మాటలు అన్నాడు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి ఆయన ఓడిపోయేలా చేసింది అశు. ఆ తర్వాత అనిల్ దగ్గరికి వెళ్ళింది. అనిల్ మాత్రం చెక్కు చెదరకుండా బిందుమాధవి నాన్నగారు చెప్పినట్టు స్థిరంగా ధైర్యంగా చెక్కు చెదరకుండా అలాగే నిలబడ్డాడు. అనిల్, హర్యానా, నటరాజ్ మాస్టర్ ముగ్గురు ఉన్నారు ఆ సమయంలో గమనించాలి. అసలు ఓవరాల్గా నటరాజ్ మాస్టర్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అసలు ఎవడో కొట్టేస్తాను, రక్కేస్తాను, అసలు చీల్చి చెండాడతాను అన్నట్టుగా ఉంది. ఆయన ఆట ఆడుతూ ఉంటాయి, యుద్ధానికి వెళ్ళాడా ఆట ఆడుతున్నాడు అనేది మన ఫీలింగ్. ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏంటంటో ఇస్తున్నాడు. సరే ఆ పక్కన పెట్టండి, ఆ ఆట అయిపోయిందండి. ఆ ఆటలో ఫైనల్గా అనిల్ గెలిచాడు, సంతోషం. అనిల్, హర్యానా కూడా చాలా బాగా ఆడారు, గట్టి పోటీ ఇచ్చింది హర్యానా, మనం మెచ్చుకున్నాం నిన్న రాత్రి. అనిల్ గెలిచాడు. అయితే ఫస్ట్ రౌండ్ నటరాజ్ మాస్టరు కర్చీఫ్ ఆట గెలిచాడు కదా, అప్పుడు ఆయన దగ్గరకు ఒక సీక్రెట్ డబ్బా వచ్చింది. ఆ సీక్రెట్ బాక్స్ మీ దగ్గరే ఉంచుకుంటారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా అన్న చర్చ కూడా వస్తే నా దగ్గరే పెట్టుకుంటానన్నట్టు ఆయన పెట్టుకున్నాడు. అంటే ఆయనకేదో అందులో లడ్డు ఉంటుంది, ఏదో అద్భుతమైంది ఉంటుంది అనుకున్నాడు. ఫైనల్గా 2 ఆటలు అయిపోయిన తర్వాత ఆ డబ్బా ఓపెన్ చేయవయ్యా నటరాజా అనగానే ఈ నటరాజా శతసహస్ర రవితేజ డబ్బా ఓపెన్ చేశాడు. లోపల లడ్డు ఉంటుందేమో అనుకుంటే మురిగిపోయిన గుడ్డు ఉంది, గాడిద గుడ్డు ఉంది. ఏముందంటే అందులో ఈ ఆటలో గెలుపుకు సంబంధించిన పాయింట్స్ నీకు కాదు, నీ తర్వాత ఎవరున్నారు, ఎవరు గెలిచారు వాళ్లకు వస్తాయి అని చెప్పింది. అనిల్ గెలిచాడు కదా, సో అనిల్కు పాయింట్స్ అన్నీ వచ్చేసాయి. సో ఫస్ట్ డే బాబా గెలిస్తే సెకండ్ డే పాయింట్స్ అనిల్కి వచ్చాయి, నటరాజ్ మాస్టర్కు రాలా.
ఇప్పుడు మానస్ బయటికి వెళ్ళిపోయాడు. ఇక చూడాలి నటరాజ్ మాస్టర్ ఏడుపు ఏడుపు కాదు ఇంకా ఆయన మానస్ గురించి చెప్పడం మొదలు పెట్టాడండి అఖిల్ కు. వీళ్ళిద్దరు ఇక బ్యాక్ బిచ్చింగ్ లో మనోళ్ళు ఒకరిని మించి ఒకరు. ఏం చెప్తున్నాడు నటరాజ్ అంటే, మానస్ అసలు నాకు నచ్చలేదు, బిగ్ బాస్ 5 లో ఉన్నప్పుడు కూడా మానస్ నాకు అన్యాయం చేశాడు, నన్ను నామినేట్ చేశాడు అని చెప్పి అప్పటి నామినేషన్స్ ఒకటి తీసుకొని వచ్చాడు, నన్ను నామినేట్ చేసి బలవంతంగా దాంట్లో పెట్టాడు, అందుకే నేను ఆ వారం బయటికి వెళ్ళిపోయాను. మానస్ కనుక నన్ను నామినేట్ చేయకుండా ఉండి ఉంటే అసలు నేను ఆ వారం ఎలిమినేట్ అయ్యేవాడిని కాదు. మానస్ మీద నా మనసు ముక్కలైపోయిందో నా హృదయం ముక్కలైపోయిందో ఏదో డైలాగ్ వేశాడు నటరాజ్ మాస్టర్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే గెస్ట్గా లోపలికి వచ్చిన మానస్కు పట్టించిన కర్మ అన్నమాట ఇది. మానస్ ఏమి నటరాజు ఓడిపోయేలా చేయలేదండి, లోపలికి వచ్చి 2 ఆటలు పెట్టాడు అంతే కదా ఆయన. నటరాజ్ మాస్టర్ కర్మగాలి ఆ డబ్బాలో గాడిద గుడ్డు ఉంది. మానస్కి ఏమైనా తెలుసా ఆ డబ్బాలో అది ఉంటుందని? మానసే ఆ డబ్బాను ప్లాన్ వేసుకొని వచ్చి నటరాజ్ మాస్టర్ని ఏదో ఓడించాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాడు అన్నట్టుగా ఈయన తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా మళ్ళీ సేమ్ టేబుల్ రికార్డర్, మా అమ్మాయి కోసం ఆట ఆడడాని కోసం వచ్చాను, ఆ వేసాము, ఇక అన్ని ఏంటంటో తీసుకొస్తాడు. ఫేస్ అంతా ఏదో అయిపోతుంది, నేను కష్టపడి ఆడుతున్నాను అంటాడంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు కష్టపడి ఆడటం లేనే లేదా, నాకు ఈ బిగ్ బాస్ ఎంత ముఖ్యమో తెలుసా అనే టైప్లో డైలాగ్ వేసాడుగా నామినేషన్లో. అంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ముఖ్యం కాదు, గెలిస్తే ఈయన గెలవాలండి. అందుకే ఈయనను కూడా దృష్టిలో పెట్టుకొని అఖిల్, అషు వీళ్ళెవ్వరు కూడా ఆయనను డిస్టర్బ్ చేయట్లేదు. అషు అయితే ఆమె టార్గెట్ చూడండి, ఏం చేసినా గానండి ఎంత చెప్పినా గానీ అషుకు ఇంకా ఆ జ్ఞానం రాలేదు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చి చెప్పారు కదా, బంధాలు ఇవన్నీ పెట్టుకోకమ్మా అని చెప్పారు కదా, ఆట మీద ఫోకస్ పెట్టు అని. ఈమె డిస్టర్బ్ చేసిన వ్యక్తులు ఎవరండి? శివ అండ్ అనిల్. వీళ్ళిద్దరు కూడా అషును నామినేట్ చేశారు. సో వీళ్ళిద్దరు ఓడిపోయి అలా చేయాలి అనేది అషు యొక్క ప్లాన్. ఎందుకండి, ఎందుకు ఈమె నటరాజ్ మాస్టర్ను డిస్టర్బ్ చేయదండి? చేయొచ్చు కదండి నటరాజ్ మాస్టర్ని. అబ్బే చేయదు, నటరాజ్ మాస్టర్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ తుక్కు రేగొడతాడు. ఆయన గనక ఓడిపోయాడు, ఆ పాయింట్స్ రాలేదా, ఇక అయిపోయింది అషు పని, రోజంతా టార్చర్ పెట్టి వదులుతాడు. అదొకటి. మరో కోణంలో చూస్తే అషుకు నటరాజ్ మాస్టర్ ఫ్రెండ్, ఆయన గెలవాలి ముందు ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటుంది తప్ప ఓడిపోవాలని చెప్పి కోరుకోదామె. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె? వీళ్ళిద్దరిని మాత్రమే డిస్టర్బ్ చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. ఇదండి అక్కడ జరుగుతున్నది. సో ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళందరూ ఒకవైపు మనకు కనిపిస్తారు. ఓడిపోతే ఏడవడాలు, కేకలు పెట్టడాలు, తిట్టడాలు, దేవుణ్ణి తిట్టడాలు, పరిస్థితులను తిట్టడాలు, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావాలి. ఒక ఆయన ఏమో కూతుర్ని తీసుకొస్తాడు, కొంతమంది ఏమో తల్లుల్ని, కొంతమంది ఏమో పేరెంట్స్ని, కొంతమంది ఏమో ఇంకేవో సమస్యలని, అన్ని పర్సనల్ సమస్యలు అన్ని గేమ్లో పట్టుకొస్తారు. నామినేషన్స్లో కూడా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి, అలా ఉంది పరిస్థితి. ఇందుకే అండి బిందుమాధవికి మద్దతు విపరీతంగా పెరుగుతోంది. ఆమె ఆట ఆడుతోంది, నామినేషన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉతికారేస్తోంది, టిట్ ఫర్ టాట్ ఇస్తోంది, సమాధానం చెప్తోంది, స్థిరంగా తన పాయింట్ చెప్పగలుగుతోంది. ఆటలలో గెలుపు ఓటమిని రెండింటినీ సమానంగా స్వీకరిస్తోంది. అలాంటి వాళ్ళ దగ్గరే ఆమెకు కూడా స్నేహం అనేది ఉంది మనం బాగా గమనిస్తే. కొన్ని స్నేహం ఉంది కదా అని చెప్పి నామినేట్ చేయకుండా ఏం లేదు. ఆమె పాయింట్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ పాయింట్ ఉంది అంటే స్నేహితులైనా సరే నామినేట్ చేయకుండా ఆమె వెనుకాడలేదు. అది కూడా మనం చూసాం. అవసరం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంది స్నేహితుల కోసము, అవసరం వచ్చినప్పుడు నామినేట్ చేసింది. సో బిందుమాధవి గేమ్ అండి అలా అప్రతిహతంగా కొనసాగుతోంది, అందులో సందేహం లేదు. ఇది విషయం. ధన్యవాదాలు.